నానా అశ్విన్, రేపు ఎగ్జామ్ ఉంది కదా, చెప్పమ్మా. చిట్టి చిట్టి మిరియాలు, అప్పుడే నేను చెప్పిన పని అయిపోయిందా, చదువుకుంటానంటున్నావు? చాలు ఆపు, ఆడపిల్లల ముందు ఇంట్లో పని అయిన తర్వాత ఏదైనా చేసుకోవాలి. ఏంటి రాయించేది, ఒకసారి చెప్తే అర్థం కదా, పో లోపలికి. చెల్లికి బాగా అయింది. ఏంటి నాన్నా? సంక్రాంతికి డ్రెస్ కొన్నామ్మా. అవును నాన్నా, సంక్రాంతికి నీకు బట్టలు కొనాలి కదా. గారు ఏంటి, ఓగి సంక్రాంతి వస్తున్నాయి కదా, పాపకి బట్టలు కొనాలి, ఒక 1,000 రూపాయలు ఉంటే ఇవ్వరా? ఓ మొదలుష్టి పాడపిల్లని కన్నావని పండగకి పబ్బాలకి కూడా 1,000 రూపాయలు ఇవ్వాలా కోవతలకి? అది కాదు అత్తయ్య గారు. ఏయ్ ఇంకా నోరు మూసుకో మేడం. ఏంటి ఇదంతా ఊహ అత్తయ్య గారు? నిజంగానే వస్తున్నట్టుందే, చెప్తాను దీని సంగతి. భోగి సంక్రాంతికి పాప కోసం డ్రెస్ తీసుకొచ్చాను అత్తయ్య గారు. అదేంటి, నువ్వు నన్ను అసలు డబ్బులు అడగలేదు కదా. అబ్బా వేడి వేడి బిర్యానీ, కానీ ఏం చేస్తావు, ఇంకా ఏం రావాలి, బాబు తినాలి. ఏంటి ఎలా చూస్తున్నావు, పోయి పని చూసుకో. ఏంటే ఆకలి వేస్తుందా, ఇంకా మీ నాన్న రాలేదు, అన్నయ్య తినలేదు, నువ్వు ఆడపిల్లవి, అప్పుడే మనం ఎలా తింటామే, మూసుకునిపో. అయ్యో ఏమైందమ్మా? ఏ సిరి, ఎందుకలా పిల్లలకి వదులుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఇంట్లో మగవాళ్ళు ఎవరు తినకంటే ఇది తింటుందంట. బాగమ్మా, ఏడు తిన్నాను తీసుకొస్తాను. కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, చలి. ఈవిడేంటి ఆలోచిస్తోంది, రక్తం రక్తం, కడుపులో నొప్పులు వస్తే కడుపు కోసేస్తావా? మొదటి డాక్టర్ పేనా? అసలు ఎందుకు కోసావు, ఎందుకు కుట్లేస్తున్నావు, వెయ్యమ్మా తల్లి. నాన్న అశ్విన్ ఇది ఆఫ్ చేసుకోసే చదువుకో. మాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. ప్రియాషి అమ్మా, మీ అన్నయ్యకి ఫీజులు కట్టలేకపోతున్నావు, నువ్వు చదివేసుకుంటున్నావా? చూడమ్మా, వీడికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, ఇప్పుడు అది కూడా చదువుకుంటుందంట. ఫీజుకి డబ్బులు నేను ఇస్తాను, నువ్వెక్కడి నుంచి తెస్తావమ్మా డబ్బులు?